విశాఖపట్నం పెడతా అంటున్నావు కదా ఆ మత్స్యకార వర్గం అందరి తరపున నేను అడుగుతున్నాను నువ్వు పెడుతున్నటువంటి రాజధాని ఆ మత్స్యకారులకు ఆ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ గాని డీజిల్ సబ్సిడీ గాని ఏ రకంగా ఇస్తాయో ఒక్కసారి సమాధానం చెప్తే చిన్నవాళ్ళం కదా రాజకీయాల్లో ఉన్నాం మేము కూడా తెలుసుకుంటామని ఆ మేధావి వర్గం రౌండ్ టేబుల్ పెట్టారు కదా వాళ్ళందరికీ కూడా నేను అడుగుతున్నాను అలాగే ఉన్నారు గిరిజన ప్రాంతంలో ఉన్నారు గిరిజనులందరూ కూడా అరకు వ్యాలీలో ఉన్నారు మా సీతంపేటలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడాను ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే 60 కిలోమీటర్ల భుజాల మీద శవాలు కూడా వేసుకొని నడిచేటటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో ఉంటే నువ్వు విశాఖపట్నంలో రాజధాని తీసుకొని వస్తున్నావని చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ ఏ రకంగా చేరువవడానికి వాళ్ళకి వైద్య సదుపాయాలు కలపడానికి ఏ రకంగా దోహదపడుతుందో ఒక్కసారి ఆ మేధా వర్గంకి అందరికీ కూడా వివరించి చెప్పమని మళ్ళీ మళ్ళీ ఈ సందర్భంగా అడుగుతున్నాను అంటే కేవలం ఆ రోజు అమరావతి 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరి దగ్గర కూడా ల్యాండ్ పూలింగ్ చేసి అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతో కడితే దాని మీద ఏం బురద చల్లారు 29 గ్రామాలకే అమరావతి పరిమితం అంటున్నారు మరి అటువంటిది ఈ రోజు విశాఖపట్నంలో రాజధాని నువ్వు పెడితే ఈ ఉన్నటువంటి ఉభయ ఉమ్మడి 3 జిల్లాలకి ఏ రకంగా అది వర్తిస్తుందో ఒక్కసారి సమాధానం చెప్పమని వైసీపీ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాను అంటే మాయ మాటలు చెప్పడానికి మాత్రం అత్యంత ప్రథమంగా ఉన్నటువంటి బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ 3.5 సంవత్సరాలు చేసింది ఏమీ లేకపోయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ఏదైతే ఒక ప్రాపగాండా ఒక మైండ్ గేమ్ ని ఏ రకంగా ఎలక్షన్ల ముందు ఆడించారో అదే ప్రాపగాండాను ఆడించడానికి విశాఖపట్నం రాజధాని అనే అంశాన్ని ఈరోజు తీసుకొని వచ్చి ముందుకు నడిపిస్తున్నారు మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం రైల్వే జోన్ ఇవన్నీ కూడా అంశాలు అసలు పౌరుషం గురించి మాట్లాడాలంటే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి స్టీల్ ప్లాంట్ లాంటి ఇష్యూని మనం ఈరోజు తీసుకుంటే ఉత్తరాంధ్రకి జీవనాడిలాగా ఉన్నటువంటి ఇష్యూ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ వచ్చినందుకు ఇక్కడ కేవలం వైజాగ్ లోనే కాదు మా శ్రీకాకుళంలో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా మన దగ్గరలో ఒక సంస్థ వచ్చిందని చెప్పి ఎంతో మంది జిల్లాలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది అటువంటిది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారన్నప్పుడు ఈ అమర్నాథ్ గారు కానీ ఈ యొక్క ధర్మాన్ ప్రసాదరావు గారు కానీ ఈ శ్రీధర్ అప్పలరాజు గారు కానీ ఈ యొక్క రాజీనామాలు చేస్తామన్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కడున్నారో ఏ ఇంట్లో ఉన్నారో ఏం చూసుకొని కూర్చుంటున్నారో ఒక్కసారి సమాధానం చెప్పగలరా అని వాళ్ళందరికీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు రాజధాని మీరందరూ కూడా చెప్తున్నటువంటి మాటలు ఏమవుతున్నాయో అదే రకమైనటువంటి ఆలోచనతో ఆ రోజు స్టీల్ ప్లాంట్ తీసుకొని వచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు ఉత్తరాంధ్రకి గుండెకాయలాగా స్టీల్ ప్లాంట్ ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ రోజు ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి అన్ని కార్యక్రమాలు చేస్తే ఈరోజు మాకు మీకు ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కనబడట్లేదా ఎందుకు దాని మీద మాట్లాడట్లేదో సమాధానం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడరు రైల్వే జోన్ మీద మాట్లాడరు వెనుకబడినటువంటి జిల్లాలకి రావాల్సినటువంటి నిధుల మీద మాట్లాడరు వాటికి ఎక్కడా కూడా రాజీనామాలు చేయరు వాటి కోసం పోరాటాలు చేయరు వాటి కోసం పార్లమెంటులో అడగరు అరే పార్లమెంటులో మాట్లాడండి ఇవన్నీ మనకు రావాల్సిందనంటే ఏం చేస్తున్నారు 4 గోడల మధ్యలో సెల్ఫీలతో వీడియోలు తీసుకుంటున్నారు తప్పితే ఆ పార్టీ ఎంపీలందరూ కూడా ఒక్కరికి కూడా పార్లమెంటులో పర్ఫార్మెన్స్ చూపించమంటే వీడియోల్లో పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు ఒక్కొక్క ఎంపీలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఎంపీల చరిత్ర ఈరోజు అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే ఎక్కడ మేము ఈ అన్ని ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ తరఫున మనం అడుగుతామని చెప్పి వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఈ యొక్క రాజధాని తాలూకు అంశం తీసుకొని వస్తున్నారు ఈ యొక్క అంశం ఏ ఒక్కరు కూడా గుండెలో మరే వేరే ఆలోచన కానీ మనసులో వేరే ఆలోచన పెట్టుకోవద్దు ఉత్తరాంధ్ర నుంచి ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఈ రోజు కూడా మీరు చూశారు ఎంత నానా కష్టాలు పడి ప్రజల్ని జనాల్ని తరుపులు తరలించి రావడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు స్కూల్లో హాలిడేలు వాళ్ళే ప్రకటించుకొని కాలేజీల నుంచి స్కూల్ నుంచి కూడా జనాలు తీసుకుని వచ్చే దుస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందనంటే ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ఆలోచనకి మద్దతు పలకలేటటువంటిది వాళ్ళకి కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం అదే రకంగా ఈరోజు మనం చూసుకుంటే నేను ఇందాక చెప్పాను అమరావతి ల్యాండ్ పూలింగ్ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏంటండి ల్యాండ్ గ్రాబింగ్ క్యాపిటల్గా తయారు చేశారు ఎక్కడ కనబడితే అక్కడ భూ కబ్జాలు చేసుకొని భూ కబ్జాలకి రాజధానిగా ఇది మార్చడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు 3.5 సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి గారికి ఒక సామంతరాజు అప్పచెప్పినట్టు ఇదిగో ఉత్తరాంధ్ర అంతా నీదేనా అప్పచెప్తే ఇది ఏమైంది ఇది ఉత్తరాంధ్ర అంతా కూడా విశాఖపట్నం రాజధాని కాదు ఇది
విజయసాయి రెడ్డి రాజధానిగా తయారైంది. విజయసాయి రెడ్డి రాజధానిగా ఇది ఉన్న తర్వాత దీనికి రాజు విజయసాయి రెడ్డి, ఇక్కడ ఉన్న ధనం కూడా విజయసాయి రెడ్డిదే, ఇంకెవ్వరిది కాదు. ఆ రకంగా ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఎన్ని భూములు దోచుకున్నారో ప్రతి రోజు కూడా మనం కథనాలు చూస్తున్నాం. పోనీ ఆయనకే అడిగాం గట్టిగా, ఏమయ్యా ఒక పక్కన రాజధాని అని మాట్లాడుతున్నావు, ఈ ల్యాండ్ గ్రాబింగ్లు ఏంటి, ఈ చిల్లర డీల్స్ ఏంటి, ఇక్కడ ఉన్న భూ కబ్జాలు ఏంటనంటే ఆ దృష్టి అంతా నా మీద పెడుతున్నారు, ఆ పక్కన ఇంకో ఎంపీ ఉన్నాడు ఆయన కనబడట్లేదా అంట. ఎంత విడ్డూరంగా వాళ్ళే మాట్లాడుతున్నారంటే నీ మీద ఉన్నటువంటి ఆరోపణలు చేరు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ అలవాటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. ఏమయ్యా ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద, ఇన్ని కేసులతో ఏం చేస్తున్నావు, దాని మీద ఒక్క సమాధానం చెప్పమని అంటే నా మీద చూస్తారండి, నా మీద కేసులు ఉన్నాయి, అందరి మీద కేసులు ఉన్నాయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడానికి అదే కారణం. అంటే కేసుల విషయానికి వస్తే మీ మీద కూడా కేసులు ఉన్నాయని చూపించుకోవడానికి. అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డికి మరో మార్గం లేక ఒక దారి లేక నా మీద దృష్టి పెట్టద్దు, ఇక్కడ ఎంబీవీ గారు ఇంకో విశాఖపట్నం ఎంపీ గారు ఉన్నారు, ఆయన చేసిన డీల్స్ మీద కూడా మీరు దృష్టి పెట్టండి దయచేసి, అంతా నా మీద పెట్టేస్తే ఫోకస్ ఎలా అని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక ఇద్దరు ఎంపీల మధ్యలో ఎన్ని రకాలుగా ల్యాండ్ గ్రాబింగ్ జరిగితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల మధ్యలోనే ఇంత భూబకాసుల్లాగా ఇంత ల్యాండ్ గ్రాబింగ్ జరిగితే రేపు క్యాపిటల్ గానే అయితే పరిస్థితి ఏంటండి? 151 మంది భూబకాసులు దిగుతారు ఇక్కడికి, ఎంపీలందరూ కూడా దిగుతారు ఇక్కడికి. వాళ్ళందరికీ ఎలాగుందనంటే ఇది ఒక ధనం ఇచ్చేటటువంటి ఖజానాలా కనిపిస్తుంది విశాఖపట్నం. రోజా గారు మాట్లాడుతున్నారు, లేకపోతే అక్కడక్కడి నుంచో ఏదో మినిస్టర్లు మాట్లాడుతున్నారనంటే ఉత్తరాంధ్ర మీద ప్రేమ కాదు, మన భూముల మీద ఉన్నటువంటి ప్రేమలకి. ఎప్పుడు రాజధానిగా దీనికి తయారు చేస్తే మాకు ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మనం కాజేసుకోవచ్చు అన్న ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎంతో అతలాకుతలంతో ఈరోజు ఎప్పుడు రాజధానిగా చేస్తామని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. గతంలో విశాఖపట్నంలో ఎవరికైనా సాధారణంగా ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఒక ఆస్తి ఉందనంటే ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ. నాకు ఏదైనా ఒక కష్టం వచ్చినా, ఇంటిలో పెళ్లిళ్ళు చేయాలన్నా, ఇంటికి ఏదైనా డబ్బు అవసరం ఉన్నా, ఏదో ప్రాణం దిగివచ్చి కింద పడినా సరే నాకున్న కాస్త భూమి నమ్ముకుని ఆ డబ్బులతో నా కష్టాలు తీర్చుకుంటానని ఏ ఒక్కరికైనా సాధారణంగా ఒక భూమి ఉన్నా ఒక ఆస్తి ఉన్నా సరే ఒక నమ్మకం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. కానీ ఈరోజు వీళ్ళు ఎప్పుడైతే రాజధానిని మొదలు పెట్టారో, ఎప్పుడైతే ఏటు ఇక్కడ అంతా కూడా విచ్చలవిడిగా ఈ సామ్రాజ్య అవినీతి సామ్రాజ్యాన్ని ఈరోజు రెచ్చగొడుతున్నారో, విశాఖపట్నంలో భూములు ఉన్న అందరికీ కూడా భయం పట్టుకుంది. అంటే భూమి ఉంటే భరోసా ఉండాల్సింది పోయి భూమి ఉంటే భయం పట్టుకుంది, ఎక్కడ వీళ్ళు కళ్ళపడుతుందో, ఎక్కడ నా భూమి కూడా దొబ్బికెళ్ళిపోతారో అని చెప్పి ఈరోజు ఎక్కువ ఉద్యోగాలు ఇక్కడ విశాఖపట్నంలో ఏ ఉద్యోగాలు లేవు, ఒకే ఒక్క ఉద్యోగం ఈరోజు దొరుకుతుంది, ఏంటది? వాచ్మెన్ ఉద్యోగం. భూములు సైట్ల దగ్గర వాచ్మెన్ ఉద్యోగాలు మాత్రం దొరుకుతున్నాయి చాలా చక్కగా. ఈ నాయకులు కొట్టేయకుండా ఇక్కడ కూడా